కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ వద్ద మృగశిర కార్తీక సందర్భంగా ఆర్ఎంపీ టీఎంపీ డాక్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో చేప మందును పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని గత 27 సంవత్సరాల నుండి మృగశిర కార్తీ రోజున పిల్లలకు చేపల మందును ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మృగశిర కార్తీ రోజున ఈ మందులు వేసుకుంటే తగ్గు, దమ్ము, ఆయాసం, ఆస్తమా, జలుబు, ఊపిరితిత్తులు, బలహీనత, శరీర బలహీనత, నిమోనియా, దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుజాత, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి పేదరికానికి వాళ్ళు పెద్ద పెద్ద బస్తీలకు వెళ్ళి మందు తినే యోగ్యత ఉండొచ్చు ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆ దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి బీదవాళ్లకు సేవ చేయాలి, వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచాలనే ఒక కోరికతోని, మరి ఇదే కాకుండా కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో ఆయుర్వేద పితామహుడు శ్రీ భగవాన్ ధన్వంతరి విగ్రహ ఆవిష్కరణ కూడా మొన్న జరిగింది. మరి భగవంతుని అనుగ్రహంతో పాటు ధన్వంతరి అనుగ్రహం ఉంటే కొన్ని జబ్బులు రాకుండా ఉంటాయనే ఉద్దేశంగా ఉన్నాము. ఈ ప్రజలకు ఏదో సేవ చేయాలని కానీ డబ్బు పోగు చేసుకొని పేరు డబ్బా కొట్టుకోవాలని ఉద్దేశంగా కాదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇది నాకే కాదు, ప్రతి వాళ్ళ కూడా ఒకటి ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఇలా ధన్వంతరి మహారాజు కూడా ఆయన ఈ లోక కళ్యాణానికి సేవ చేయాలనే ఉద్దేశంగానే ఉన్నది. మా ఉద్దేశం కూడా ఏంటంటే డబ్బు కూర కాదు. ధన్వంతరి ఆశయం ఏంటంటే వచ్చిన 100 రూపాయలల్లో 25 రూపాయలు పెట్టుబడి, 25 రూపాయలు మందులకు, 25 రూపాయలు శ్రమకు, 25 రూపాయలు బ్రాహ్మణకు కానీ వికలాంగులకు కానీ ఖర్చు పెట్టాలనే ఆశయం వారిది. ఆ వారి ఆశయానికి కంప్లీట్గా లేకుండా కొంచెం ఇప్పుడే అనుకోకుండా 10 నిమిషాల ముందు ఒక కాళ్ళు నడవలేని స్థితిలో ఒక పేషెంట్ వచ్చింది, అబ్బాయిని తీసుకొచ్చిండ్రు. నేను మా అమ్మాయికి చెప్పిన అమ్మాయి ఆయనకు 50 రూపాయలు కన్సెషన్ చేయమని చెప్పడం జరిగింది. డబ్బు కూడా కాదు, శ్రమ, రుచి, పేరు, ఫలితం అనే ఉద్దేశంగానే ఇక్కడ 27 సంవత్సరాల నుంచి ధన్వంతరి తలుచుకుంటూ మేము చేప మందు వేయడం జరిగింది. ఇంకా కూడా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ జనానికి సేవ చేసి భాగ్యం కలిగి కలిగియాలని మీ సహకారం కావాలని కోరుతూ మనం చేస్తున్నాం.